నిజామాబాద్ జిల్లాలో ధాన్యం రైతుల కష్టాలు అన్ని ఇన్ని కావు. ఖరీఫ్ సీజన్ మొదలైన యాసంగి ధాన్యం ఇంకా కల్లాలు కొనుగోలు కేంద్రాల్లోనే ఉంటుంది. హమాలీల కొరత తగినన్ని గోదాములు లేకపోవడంతో అన్లోడింగ్ జరగడం లేదు. దీంతో మిల్లుల వద్దే రోజుల తరబడి లారీలు నిరీక్షించాల్సి వస్తోంది. ఓ పక్క ధాన్యం తరలించేందుకు లారీలు రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే, మిల్లర్లు ఖాళీ చేయడం లేదని లారీ యజమానులు మండిపడుతున్నారు. జిల్లాలో ధాన్యం రవాణా కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. ధాన్యం రవాణా ఒక ప్రహసనంగా మారింది, అధికారులకు ఒక సవాల్గా మారింది. ఎందుకంటే సీజన్ పూర్తిగా వస్తున్నా ఇంకా ధాన్యం మాత్రం రైస్ మిల్లకు చేరడం లేదు. కళ్ళాల్లో రోడ్లపైనే ఉన్నటువంటి పరిస్థితి, ఇక రైస్ మిల్ల వద్ద మాత్రము రోజుల తరబడి లారీలు పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి. రబీ సీజన్లో పడినటువంటి ధాన్యం మాత్రం ఇంకా రైస్ మిల్లకు చేరడం లేదు. రైతుల చేతుల్లోంచి రైస్ మిల్లు అన్లోడ్ కాని పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఇక్కడ మంది డ్రైవర్లు మనతో ఉన్నారు. ఎన్ని రోజులు అయింది ఇక్కడికి వచ్చి? మీరు లారీ తీసుకొచ్చి ఎక్కడ నుంచి తీసుకొచ్చారు? నేను ఎన్ని రోజులు అయితే ఈ రోజు అవుతుంది మాకు వెయిటింగ్ ఎవరు సరిగ్గా ఇవ్వడం లేదు. చెప్పు, మాకే చేది నోగా ఇధర గాడి ఖాళీ నే ఓరే ఇధర ఖానికి పైసా నే మిల్ రే కోవీ నే దేకర్ రే బహుత్ పరేషాన్ అయ్యా మాకే ఇధర. ఆరు రోజు తర్వాత ఇంకా బండి ఖాళీ కాలేదు. సెంటర్ వాళ్ళు వచ్చి అన్ని చెప్పిపోయినారు. మళ్ళా రైస్ మిల్ వాళ్ళు ఏ రెస్పాన్స్ ఇస్తలేదు. ఇంకా మాకు ఇంకా అరుగుల సొసైటీకి వెళ్ళి మళ్ళీ ఇంకా ఒకటి అక్కడ వచ్చింది మా బండి 9090, అది కూడా బండి వారమైంది సార్. ఇప్పుడు బండి ఖాళీ కాకుండా మాకు అన్నంకి పరేషాని అవుతుంది. అన్ని మాకు ఇట్లా కష్టపడుతున్నాయి. రైస్ మిల్ వాళ్ళకి దగ్గర పోతే ఏ నువ్వు దగ్గరికి రావు అంటున్నారు రైస్ మిల్ వాళ్ళు. ఏం చెప్పాలా సార్? నేను మాకు మళ్ళీ సీజన్ వస్తుంది, మాకు ఇది మా ఫైనాన్స్ బండి సార్. మా బండి ఖాళీ కాకుండా ఎట్లా ఉన్నారా, ఎట్లా నడపాలా నేను బండ్లు? బండి ఖాళీ చేసి లేడు, ఆపు అంటున్నాడు బండి. ఈ గవర్నమెంట్ మాల్ ఉంది అంటున్నాడు. సార్ వచ్చినాక మాట్లాడుతున్నా అంటున్నాడు. తినేదానికి పైసలు లేదు, ఏం లేదు, ఎట్లా ఉండాలా నేను ఇక్కడ? తిన ఒక ఆకే అవి నే ఖాళీ ఓరు, అవి హోతా ఠైరో ఠైరో ఓరు కబ్బు హోతా క్యా హోతా లారీ వాళ్ళు కోన్ దేకునే వాళ్ళు గవర్నమెంట్కే పకడికే భగాదిరే గాడే ఇద్దరు జాబ్ వాళ్ళకి. ఇద్దరైతే గాడే ఖాళీనే ఓరే కోన్ జీవోదర డైలీ 2000 ఫైనాన్స్ గాడికి కోన్ బంతా పైసా గవర్నమెంట్ బంతా క్యా బంతే నై బా ఫైనాన్స్ వాళ్ళు ఆకే గాడి ఖించలేకే జాతా ఓం జీ మాదర్ ఇస్కా కోయి రెస్పాన్స్ లేదు కూర్చుమీ నై ఎన్ని రోజులైంది వచ్చి? నాలుగు రోజులు అయింది, ఏం రెస్పాన్స్ ఏం లేదు. ఉమ్మడ 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 జాగా లేదంటారు, కాల్ చేస్తలేదు. తినడానికి వాళ్ళు ఏమి ఇస్తారు మాకేమి ఇస్తారు? మీది మేము మేమే చూసుకోవాలి. ఇక మామూలు టైంలో 24 గంటల ఖాళీ అయిపోయినాయి. 10 రోజుల నుంచి ఇదే పరిస్థితి. వచ్చిన లారీలు అన్లోడ్ కావడం లేదని చెప్పేసి డ్రైవర్ లారీలు తీసేస్తున్నారు. లారీల ఓనర్లు ఆవేదనతో ఉన్నారు. మొత్తానికి ఇటు అధికారుల మధ్య సమన్వయ లోపము, రైస్ మిల్లర్లు కూడా కొన్ని కొర్రీలు పెట్టడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అన్లోడ్ కావడం లేదని చెప్పేసి ఇక్కడ డ్రైవర్లు అదేవిధంగా లారీ యజమానులు ఆవేదన తీస్తున్నారు. ఇప్పటికైనా పనులు వేగవంతం చేసి తమ లారీలో ఉన్నటువంటి ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలి, లేదంటే వర్షం పడితే మాత్రం తడిసే ప్రమాదం ఉందని చెప్పేసి, నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇక్కడి లారీ యజమానులు అదేవిధంగా డ్రైవర్లు ఆవేదన తెలియజేస్తా ఉన్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరామెన్ శ్రీకాంత్, శేఖర్, TV5, నిజామాబాద్.